అసలు అంటే ప్రతిరోజు కూడా న్యూస్ ప్రెజెంట్ చేస్తూ రకరకాల ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేస్తూ మిమ్మల్ని చూస్తూ ఉన్నాము, కానీ ఇవాళ ఆ న్యూస్ ప్రెజెంట్ చేసేటప్పుడు ఉన్న సీరియస్ ఫేస్ కాకుండా ఈవిడ నవ్వడం మొదటిసారి చూసాను నేను. ఏదో ఇంటర్వ్యూల్లో అప్పుడు ఏదో కొద్దిగా నవ్వు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది ఈవిడ మొహంలో, కానీ ఆవిడ పూర్తిగా బ్రైట్ స్మైల్ తో చక్కగా భలే ఉన్నారండి. సూపర్. ఏమో మీరు ఎప్పుడు వార్తలు చదవడమే చూసాను నేను ఎక్కువగా. ఇంకా చాలా మాట్లాడుకుందాం. అండ్ మీ అందరూ కూడా, నువ్వు జూనియర్ కదా, సబ్ జూనియరా జూనియరా? సబ్కి సబ్ జూనియర్. సీనియర్ నుంచి టిప్స్ తీసుకుంటూ ఉంటావా? ఆ సీనియర్ దగ్గర తీసుకుంటా, ఈ సీనియర్ దగ్గర తీసుకుంటా, ఈ సీనియర్ దగ్గర తీసుకుంటా, అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర తీసుకుంటా. అవునా? ఓకే. కానీ డాన్స్ మాత్రం ఇరగదీస్తున్నావు తెలుసా? అసలు మీరే చెప్పారు ఫస్ట్. అంతే, అలా తిరిగేసి ఆ ఊపు ఉంటే చాలు, మ్యూజిక్ లో కొట్టుకుపోతుంది అలా కదా. అంతే, స్లోగా వేసామనుకో దొరికిపోతాం, తెలిసిపోతుంది మనకి డాన్స్ రాదన్న విషయం. ఏం ఇంతకు ముందు ఇదే చెప్పాను నేను. సరిపోయారు ఇద్దరు. వెల్కమ్ అండి అందరికి కూడా. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం, ప్లీజ్ టు ద పోడియం. థాంక్యూ టు ద పోడియం. ఓకే, సో రోజు న్యూస్లు చదువుతూ చాలా అంటే అలా నవ్వకుండా ఎలా ఉండగలరు? ఒక చోట అలా కూర్చుని ఎలా చదవగలరు? మీకు ఒకటి చెప్పాలా? ప్లీజ్. ఒక ఫన్నీ వార్త వచ్చింది అనుకోండి, ఎంత లోపల ఆ నవ్వును అలా దాచుకొని కదా బయటకు మాత్రం చాలా ఎప్పుడు మ్యూట్ వేస్తారా, ఎప్పుడు నవ్వుదామా, అంటే ఎప్పుడు విజువల్ పడుతుందా అనిపిస్తుంది. నాకు తెలిసి అక్షయ గారు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళని గుర్తు పెట్టుకొని న్యూస్ చదువుతారేమో అనిపిస్తుంది. అవునా? అలా ఏం లేదు యాక్చువల్లీ. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మనం అన్ని మర్చిపోతాం, అలర్ట్ అయిపోతాం, ఆటోమేటిక్ అలర్ట్ అయిపోతాం. అట్లా చూస్తూ టఫెస్ట్ పార్ట్ అంటే ఇలా నవ్వు వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవాలి, సేమ్ టైం ఎమోషన్ గా ఏదైనా అది కూడా కంట్రోల్ అంటే జీరో ఎక్స్ప్రెషన్ ఇన్ ఫేస్. అవును, అంతే అంతే కదా. కానీ కొన్ని వచ్చినప్పుడు తుమ్మొచ్చినప్పుడు కొంచెం ముందే ఊపుతా ఉంటాం పీసీఆర్ కి దగ్గు రాబోతుంది. ఓహో, ఓకే. సో అప్పుడు కొంచెం వాళ్ళు మనకి కవర్ చేస్తారు, మైక్ కట్ చేస్తారు, స్క్రీన్ మీద ఉంటే బయటకు తీసేస్తారు మనల్ని. ఓహో, వేరే విజువల్. చాలా మంది అంటారు శ్యామల గారు న్యూస్ రీడర్ ఏముంది అలా నించొని చదివేస్తారు, ఏముంటుంది అంటే చేసే వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఇప్పుడు మేమైనా ఏది మాట్లాడినా జరుగుతుంది, ఏది జోక్ వేసినా జరుగుతుంది, ఏదైనా జనరల్ ఇంటరాక్షన్స్ కాబట్టి ఇక్కడ ఇలాంటి మా షోస్ లో ఎంటర్టైనింగ్ షోస్ లో అయిపోతుంది. అటువంటివి కాస్త మాట అటు ఇటు అయినా, కాస్త పేర్లు అటు ఇటు అయినా, ఇక మీరు నెక్స్ట్ యూట్యూబ్ లో ట్రెండింగ్, ట్రోలింగ్ అంతేగా. అంతే. ఓకే, రోజా గారు ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు కెరియర్? అసలు 2013 10 ఇయర్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇక్కడ ఎన్టీవీలో 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతుంది. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈ జాబ్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ జాబ్ ని? ఎన్టీవీలో వర్క్ నేర్చుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ షోస్ కానీ, అంటే యాంకర్ అంటే ఓన్లీ న్యూసే అన్నట్టుగా కాకుండా న్యూస్ చేస్తాము, రిపోర్టింగ్ చేస్తారు, ఇలా షోస్ చేస్తారు, ఇంటర్వ్యూస్ చేస్తాము. సో ఒక యాంకర్ ఎన్టీవీలో అన్ని రకాలుగా షైన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ నేను వర్క్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఓకే, సో వరల్డ్ టెలివిజన్ డే అంటే ఇవాళ, మీకు తెలుసా ఇంతకు ముందు అంటే నవంబర్ 21 వరల్డ్ టెలివిజన్ డే అని? లేదు. యు నో, నాకైతే అసలు ఈ ఎపిసోడ్ అంటే అవునా వరల్డ్ టెలివిజన్ డేనా అన్నా నేను. నిజంగా యాజ్ ఏ న్యూస్ రీడర్స్ మాకు కూడా తెలియదు. ఆ నిజంగా అంటే చాలా మంది తెలియదు ఈ విషయము. ఇగో ఇలాంటి నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి కూడా టీవీ బాగా ఉపయోగపడుతుంది, తెలియని విషయాలు తెలుసుకోవడానికి కూడా. సో మీ ఇంట్లో ఫస్ట్ టీవీ ఏది? 8th క్లాస్ లో. ఓకే, శాన్సుయి. మా వీధిలో రెండే టీవీలు ఉండేవి, రెండిళ్లలోనే టీవీలు ఉండేవి. కరెక్ట్ గా సాటర్డే నైట్, సండే నైట్ సినిమా నైట్ అనమాట. అందరు వెళ్ళాలి ఇంట్లో కూర్చునేవాళ్ళు. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. వాళ్ళేమో వీళ్ళు ఎప్పుడు పోతారా పడుకోవాలన్నట్టు వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ అస్సలు అలా అందరం కలిసి ఒక్క చోట కూర్చుని టీవీ చూడ, పక్కింట్లోకి వెళ్ళి టీవీ చూడడం, ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్ నిజంగా. లైక్ ఫోన్ అండ్ లైక్ టెలివిజన్, ఫోన్ కూడా అంతే. ఒక స్ట్రీట్ కి రెండో మూడో ఉండేవి, టీవీలు కూడా అలాగే ఉండేవి. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ విత్ టీవీ. సో రోజా గారు, మరి ఇవాళ ఆ ఫస్ట్ టీవీ నుంచి ఇవాళ టీవీలో జనాలు మిమ్మల్ని చూసేలాగా యు ఆర్ దేర్ అండ్ సక్సెస్ఫుల్ జర్నీ, గుడ్ లక్. థ్యాంక్ యూ ఫర్ మోర్ ఇయర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్ సబ్ జూనియర్ సౌజన్య. పన్ను మీద పన్ను భలే ఉంది సౌజన్య. యాక్చువల్లీ తన సబ్ జూనియరే బట్ వర్క్ లో సీనియర్. అవునా? ఓకే. సో అంటే నువ్వు ఏ షోస్ చేస్తున్నావు ఇప్పుడు ప్రెసెంట్? ఎన్టీవీలో న్యూస్ ప్రెసెంటర్ గా చేస్తాను, తర్వాత యాంకర్ గా చేస్తాను. బాక్స్ ఆఫీస్ మూవీ మిక్చర్ అని
ఎంటర్టైన్మెంట్ టూ ప్రోగ్రామ్స్ చేస్తాను. ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు ఇంటర్వ్యూస్ చేస్తాను. ఈ మిక్చర్ అయినా లేకపోతే ఎన్టీవీ మిక్చర్ కబుర్లు కూడా ఏమైనా ఉన్నాయా? ఇద్దరు మేము నలుగురం కలిసి ఇలా స్టార్ వనిత అని చెప్పి శ్యామల గారి ప్రోగ్రామ్ కి వచ్చాము. అవునా? ఇప్పుడు మీరు నలుగురు ఇక్కడ వచ్చారంటే మిగతా వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటారేమో, బాధ్యతల్ని వాళ్ళు మోస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు లైవ్ వెళ్తూ ఉంటుంది, డిబేటో ఏదో అవుతూ ఉంటుంది చేస్తున్నారు. ఓ, మీకోసం మీరు నలుగురికి కాసేపు బ్రేక్ ఇవ్వడం కోసం. ఫుల్ హాలిడే. సో స్వీట్, సూపర్. సో వెల్కమ్ సౌజన్య. థ్యాంక్ యూ. అక్షయ, అక్షయ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ వెరీ గుడ్, గుడ్ టు సీ యు. కోట్లు, ఆ హెయిర్ స్టైల్ లో చూసి చక్కగా జ్యువెలరీలు ఇలా చూస్తుంటే ఎంత ముద్దుగున్నారు. యాక్చువల్లీ ఫెస్టివల్స్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు రెడీ అవ్వాలని ఈగర్గా వెయిట్ చేస్తుంటా. నాకైతే డైలీ అది బ్లేజర్ వేసుకొని కూర్చుంటే స్కూల్ కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది ఎవ్రీడే, ఎవ్రీడే. సో ఈ రోజు కూడా ఈ అకేషన్ ఇలా రెడీ అవ్వడం మంచి అనిపించింది. మిమ్మల్ని ఇలా చూడడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, స్టార్టింగ్ లో అట్లా స్టాచ్యూలా చదివేవారు, బట్ ఇప్పుడు ఏంటంటే వార్తకు తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ హెడ్ నోడింగ్స్ కూడా అప్డేట్ అయ్యాయి అన్నమాట. ఓకే అక్షయ్ గారు, వెల్కమ్ టు ద షో. ఇంకా ఇలాంటివి చాలా కబుర్లు మాట్లాడేసుకుందాం ఇవాళ. ష్యూర్. Hi Nalini. Hi Shyamala. How are you? I'm good. So Nalini, neede enni years career idi? Nadi 9 years complete avutundi. 9 years. NTV ki vachi 6 years avutundi. 6 years. Yes. So ippudu NTV lo nuve senior aiga? Yes, of course. Yes. Aha. Okay. Chupistada koncham aa senior? No. చూపిస్తుందా? యాక్చువల్లీ వర్క్ లో చూపిస్తుంది. వర్క్ లో, వర్క్ లో చూపించచ్చు. ఇట్స్ ఏ హెల్దీ కాంపిటీషన్. Yes. వర్క్ లో ఓకే. బయట, బయట కూడా? బయట అయితే యాక్చువల్లీ మీకు కూడా చెప్పాలి, ఒకరి షిఫ్ట్ లో ఒకరు కలవము బేసిక్ గా. యాక్చువల్లీ మాకు ఎలా ఉంటుందంటే మా వర్క్ మాకు సరిపోతుంది, అవతల వాళ్ళు ఏం చేస్తున్నారనే చూసే టైం కూడా ఉండదు. ఓకే నళిని, నువ్వు ఎప్పుడైనా లైవ్ వెళ్తున్నప్పుడు జస్ట్ నిద్ర లేట్ గా లేచో, ఏదో అయ్యో, ఇంకా 5 మినిట్స్ లో లైవ్ ఉందనగా ఛానల్ కి వచ్చావా? లేదు, రాలేదు. ఆన్ టైమ్ ఆనా? ఆన్ టైమ్ కాదు, లేట్ వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి, బట్ మరీ 5 మినిట్స్ ముందు అట్లా కాదు. ఓకే, 5 మినిట్స్ ముందంటే ఇంకా అక్కడే ఉండదు, ఇంకా మనం చేయడానికి అంటిల్ అన్లెస్ మనకి ఫస్ట్ బులెటిన్ ఉన్నాం అనుకోండి, అప్పుడు చాలా రిస్క్ అవుతుంది. మనం ఫస్ట్ బులెటిన్ 6 o'clock స్టార్ట్ అవుతుంది, అప్పుడు వెళ్ళలేదనుకో అది రిస్క్ అవుతుంది. రిమైనింగ్ ఏ బులెటిన్స్ లేట్ అయినా స్టాండ్ బై యాంకర్స్ కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. నల్లి, మీ ఫస్ట్ టీవీ ఏంటి? మాది యాక్చువల్లీ జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. అప్పట్లో చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది, అందరం ఒకే ఇంట్లో పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళం. మొత్తం చుట్టూ ఉన్న ఫ్యామిలీస్ అన్ని సండే వస్తే శుక్రవారం చిత్రలహరి, సండే వస్తే మూవీ. సో ఇవన్నీ చూడడానికి మేము ఇట్లా ఎంత హాల్ ఇలా కూర్చునే వాళ్ళం అన్నమాట, మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా. దోస్ ఆర్ ద స్వీటెస్ట్ డేస్ మేబీ. నిజంగా కదా, అంటే నాస్టాల్జియా. ఇప్పుడు జనాలు ఎక్కువైపోయి రూమ్ కు ఒక టీవీ వచ్చేసి ఎవరి రూమ్ లో ఎవరికి కావాల్సిన ప్రోగ్రామ్ వాళ్ళు చూస్తున్నారు, ఎవరి టేస్ట్ కి తగ్గట్టు. కానీ అందరూ కూర్చుని అలా ఫ్యామిలీ మొత్తం ఒక టీవీ ముందు అమ్మ చేసిన స్నాక్స్ తింటూ చక్కగా, అది నిజంగానే ఒక డిఫరెంట్ ఫీల్. ఇలాంటి మెమరీస్ చాలా చాలా ఇచ్చింది టీవీ, అండ్ స్టిల్ ఈ జనరేషన్ కి కూడా ఇస్తూ ఉంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ఆ కార్టూన్స్ కానీ, ఎవరి టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళు ఇలాంటి మెమరీస్ ఇస్తున్న, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న టీవీకి థ్యాంక్ యూ. అండ్ మమ్మల్ని అందరినీ చూస్తున్న ఆడియన్స్ కి చాలా 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 పెద్ద థ్యాంక్ యూ. లవ్ యూ.